అన్నాడు. ఇప్పుడు చూస్తే రోజు మోడీ దగ్గరికి వెళ్ళి మెళ్ళ ఉంచుకొని మరి నమస్కారం పెడుతున్నాడు అని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటున్నారు. మరి ఇలా చెప్పుకుంటూ పోతే హరికథ బుర్రకథలాగా జగన్మోహన్ రెడ్డి కథ చూడు పొద్దునంతా చెప్పుకోవచ్చు. చాలా సార్లు వస్తాం, ఇంకా చాలా వివరిస్తాం. మరి ఈ గ్రామ సమస్యలు ఇప్పుడే కృష్ణన్న చెప్పడం జరిగింది రోడ్డు గురించి కదా. అలా కేవలం ఈ గ్రామమే కాదు, ఈ రాష్ట్రంలో కొత్తగా రోడ్లు రావాలన్నా, ఇక్కడున్న యువతకి ఉద్యోగాలు రావాలన్నా, కొత్తగా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్నా అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల సాధ్యం అని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటున్నారు. ఏదో అంటారు మరి వైసీపీ నాయకులు, మా సింహం వేటాడింది, ఆ వేటను మేము 2019లో చూపించాం, మా జగన్మోహన్ రెడ్డి సింహం అని ఒప్పుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి సింహమే పేదలు మధ్యతరగతి కుటుంబాల మీద పన్నులు భారాన్ని మోపి వాళ్ళ కష్టాన్ని పన్నుల రూపాన తాగుతున్న సింహం మీ జగన్మోహన్ రెడ్డి అయితే, మీ దగ్గర ఒక జగన్మోహన్ రెడ్డి అనే సింహం ఉంటే మా దగ్గర కూడా నారా లోకేష్ అనే వేటగాడు ఉన్నాడు. ఆ వేటగాడు వేట మొదలైంది, తప్పకుండా 2024 సింహాన్ని వేటాడటం ఖాయం, మా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయటం ఖాయం అని చెప్పి ఈరోజు సమాగతంగా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.